నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. భగవద్గీతలోని శ్లోకాలని సులువుగా నేర్చుకుంటూ వాటి భావాలను క్లుప్తంగా తెలుసుకుందాం. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఇప్పుడు మనం 1వ అధ్యాయం నేర్చుకుందాం. ఈ అధ్యాయంలో 47 శ్లోకాలున్నాయి. ఈ వీడియోలో మనం 10 శ్లోకాలు నేర్చుకుందాం. శ్లోకాలు నేర్చుకునేటప్పుడు కొత్తలో కొంత కష్టంగా ఉంటుంది. మీరు 2-3 సార్లు వింటే సులువుగా నేర్చుకోవచ్చు. గురు శిష్య విధానంలో మీకు ఇప్పుడు నేర్పించడం జరుగుతుంది. గురువుగారు పాడుతున్నప్పుడు శ్రద్ధగా వింటూ శిష్యురాలు పాడుతున్నప్పుడు మీరు కూడా వాటిని పాడటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మేము ఒక్కసారే రిపీట్ చేయటం జరిగింది. మీరు 2-3 సార్లు వినండి. భగవద్గీతలోని అధ్యాయాలని యోగాలు అని పిలుస్తారు. భగవద్గీత ప్రారంభ శ్లోకం ధృతరాష్ట్రుడితో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు తన మంత్రులలో ఒకరైన సంజయుడితో కురుక్షేత్రంలో మావాళ్ళు పాండవులు ఏమి చేస్తున్నారు అనే ప్రశ్నతో భగవద్గీతలోని మొదటి అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ అధ్యాయంలో కురు పాండవులు యుద్ధానికి ఏ విధంగా సిద్ధమయ్యారు, యుద్ధ వీరులలో ప్రముఖులు ఎవరెవరు ఎటువైపు ఉన్నారు, మొదటిగా శంఖాన్ని ఎవరు పూరించారు, వారు ఏ ఆయుధాలను కలిగి ఉన్నారు, మొదట కొన్ని శ్లోకాలలో ఇవన్నీ వర్ణిస్తారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని కౌరవులు అందరూ కనిపించేలా ముందుకు తీసుకుని వెళతాడు. అప్పుడే భగవద్గీత ప్రారంభమవుతుంది. భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు కేవలం అర్జునుడికి చెప్పడం మాత్రమే కాదు, అర్జునుడు శ్రోతలాగా వింటూ కూడా కూర్చోడు. ఎన్నో ప్రశ్నలు శ్రీకృష్ణుణ్ణి అడుగుతూ ఉంటాడు. అర్జునుణ్ణి అడ్డుపెట్టుకుని మానవాళికి దిశానిర్దేశం చేశారు పరమాత్మ. భగవద్గీతను ఎందుకు అంత గొప్పగా చెబుతారో, విశ్వగురువుగా శ్రీకృష్ణుణ్ణి ఎందుకని అంతలా కొనియాడతారో, జీవితంలో ఒక్కసారైనా భగవద్గీతను ఎందుకు చదవమంటారో మీకే తెలుస్తుంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప భగవద్గీత వినడం జరగదని పెద్దలు చెబుతారు. మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం, భగవద్గీత విని తరించబోతున్నాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం నేర్చుకుందాం. మా చెల్లితో పాటు మీరు కూడా రిపీట్ చేయండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః అర్జున విషాదయోగః ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ కిమకుర్వత సంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. పాముంది ఎప్పుడైనా విసర్గ వస్తే ఎఫ్ సౌండ్ పలకాలి. భగవద్గీత ప్రథమాధ్యాయంలోని మొదటి శ్లోకం యొక్క భావార్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంజయ ధర్మానికి నిలయమైన కురుక్షేత్రంలో యుద్ధ సన్నద్ధులై నిలచిన నా వాళ్ళు పాండవులు ఏం చేశారు అని భావం. 2వ శ్లోకం. సంజయ ఉవాచ సంజయ
उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् రెండవ శ్లోకం యొక్క భావం ఇప్పుడు తెలుసుకుందాం. యుద్ధానికి సంసిద్ధులై ఉన్న పాండవ సైన్యాలను చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటున్నాడు. మూడో శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. మూడవ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. ఆచార్య, మీ శిష్యుడు దీశంతుడు అయిన దృష్టద్యుమ్నుడు వ్యూహం పన్నిన మహాసైన్యాన్ని చూడండి అని భావం. నాలుగో శ్లోకం. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఐదో శ్లోకం. ఈ శ్లోకం కొంచెం కష్టం అనిపిస్తుంది, జాగ్రత్తగా గమనించండి. దృష్టకేతుశ్చైకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః దృష్టకేతుశ్చైకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః దృష్టకేతుశ్చైకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః దృష్టకేతుశ్చైకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః.
धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्दिभोजश्च शैब्यश्च नरपुङ्गवः। आरो श्लोकम्। युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः। युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः। ఇప్పుడు 4, 5, 6 శ్లోకాల యొక్క భావాలను తెలుసుకుందాం. ఈ పాండవుల సైన్యం ధైర్య సాహసవంతులు, అస్త్రవిద్య నిపుణులు, శౌర్యంలో భీమార్జున సమానులు ఉన్నారు. సాత్యవిరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతుడు, చేకితాసుడు, కాశీరాజు పురుజిత్తు, శైబుడు, యుధామాన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మహారథులే అని భావం. మళ్ళీ 7వ శ్లోకం. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సన్యార్థం తాన్ బ్రవీమితే అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సన్యార్థం తాన్ బ్రవీమితే అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సన్యార్థం తాన్ బ్రవీమితే. ఇప్పుడు 7వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. బ్రాహ్మణోత్తమ, ఇక మన సైన్యంలో ఉన్న నాయకులు సుప్రసిద్ధులు అయిన వాళ్ళ గురించి కూడా చెబుతాను, వినండి అని భావం. 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామావికర్ణశ్చ మహాప్రాణం చెప్పాలి అక్కడ. అశ్వత్థామావికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామావికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామావికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. 9వ శ్లోకం. అన్యే చ బహవశ్శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః అన్యే చ బహవశ్శూరాః
मदर्थे त्यक्त जीविताः नानाशस्त्र प्रहरणः सर्वे युद्ध विशारदाः अन्ये च बहवः शूराः मदर्थे त्यक्त जीविताः नानाशस्त्र प्रहरणः सर्वे युद्ध विशारदाः ఎనిమిది తొమ్మిది శ్లోకాల యొక్క భావాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి ఉన్నారు. ఇంకా ఎంతోమంది సురాగ్రేసరులు, యుద్ధ విద్యా విశారదులు నా కోసం జీవితాల మీద ఆశ కూడా విడిచిపెట్టి సిద్ధంగా ఉన్నారు అని భావం. పదో శ్లోకం. अपर्याप्तं तदस्माकं अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं बलं भीष्माभिरक्षितं पर्याप्तं द्विदमेतेषां पर्याप्तं द्विदमेतेषां बलं भीमाभिरक्षितं बलं भीमाभिरक्षितं अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं द्विदमेतेषां बलं भीमाभिरक्षितं अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं द्विदमेतेषां बलं भीमाभिरक्षितं. ఇప్పుడు పదవ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యం అపరిమితం. భీముడి రక్షణలో ఉన్నటువంటి పాండవ సైన్యం పరిమితం అని భావం. ఈ వీడియోలో మనం 10 శ్లోకాలు నేర్చుకున్నాం కదా, వచ్చే వీడియోలో మరొక 10 శ్లోకాలు నేర్చుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.